మొదటి నుంచి విద్యకు పెద్దపేట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద ప్రతిపక్షాలు ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉన్నాయి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న అంటే విద్యకు సంబంధించి అమలు చేస్తున్న ప్రధాన పథకాలు ఏవైతే ఉన్నాయో జగనన్న విద్యా దీవన్ కానివ్వండి తాజాగా అమలు చేస్తున్న విద్యా కానుక కానివ్వండి లేదంటే అమ్మఒడి కానివ్వండి నాడు నేడు పథకం కానివ్వండి వీటన్నిటి మీద ఇప్పుడు తాజాగా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను అయితే ఆ విమర్శలు ఆ సవాళ్ళు ఆ ప్రతి సవాళ్ళు మొదలైపోయినాయి ఇప్పుడు దాని మీద వైసీపీ సర్కార్ కూడా స్పందించింది విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పారు దానికి సంబంధించి ఎందుకంటే ప్రధానంగా వైసీపీ మీద చేస్తున్న ఆరోపణ ఈ పథకాలన్నీ పాత పథకాలకే మెరుగులు దిద్ది మళ్ళీ ప్రవేశపెట్టారు అనేది ఒకటి అలాగే మరోపక్క భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రం దాదాపు ఇస్తున్న నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి పేర్లు మార్చి సొంత పథకాలుగా సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు సొమ్ము కేంద్రాన్ని తైతే సోకు జగంది అనే తరహాలో విమర్శలు కూడా చేశారు బీజేపీ నేత విష్ణుకుమార్ లాంటి వాళ్ళు అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు దాని మీద ఒక సవాళ్ళని అనుకోవాలో లేదంటే వాళ్ళ సవాళ్లను స్వీకరించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేది ఎందుకంటే జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు ఎలాంటి మేలు జరగదు అని చెప్పి ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపించడం అంతేకాకుండా జగనన్న విద్యా కానుక పథకం కేవలం ప్రచారాల ఆర్భాటం కోసమే తప్ప విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదు అనే విమర్శలు జగన్ సర్కార్ కనుక దమ్ముంటే జగనన్న విద్యా కానుక పథకం మీద బహిరంగ చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు ఇక ప్రతిపక్షాల విమర్శలకు ఈ ప్రభుత్వం కూడా స్పందించింది ఆదిమూలపు సురేష్ గారి విద్యాశాఖ మంత్రి సవాల్కు సిద్ధమే బహిరంగ చర్చకు సిద్ధమే అని కూడా చెప్పడం అయితే ఈ పథకానికి చాలా మంది ఆకర్షితులయ్యారు మిగిలిన రాష్ట్రాల్లో కూడా దృష్టి సారించారు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది విద్యకు పెద్దపేట వేయడం అంటే ప్రధానంగా విద్యా వ్యవస్థలో ఇన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుత సృష్టిగానే చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ అయితే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి విమర్శలు చేస్తున్నాను ఒక పక్క జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా స్కూల్ పిల్లలకు అందించే బ్యాగులకు సంబంధించి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు కేవలం ప్రభుత్వానిదే అనేది కూడా చెప్పారు కేవలం కేంద్రం మాత్రం నోట్బుక్స్ అలాగే షూసు బెల్ట్లకు సంబంధించిన ఖర్చులను కూడా ఏపీ ప్రభుత్వం భరిస్తుంది కే కేంద్రం కేవలం యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇస్తుందంట మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం ఇది అంటే యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ అంతే అంటే ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏం లేదు అందరికీ తెలిసిన విషయం అది కానీ ఇప్పుడు ప్రభుత్వం అడిషనల్గా చాలా యాడ్ చేసింది షూస్ కానివ్వండి బెల్ట్ కానివ్వండి సాక్సులు కానివ్వండి ఇవన్నీ కూడా ఇవన్నీ జగన్ సర్కార్ బ్యాగ్ కానివ్వండి నోట్బుక్స్ కానివ్వండి ఇవన్నీ అంతే తప్ప మొత్తం ఇది కేంద్రమే ఇస్తుంటే వేళ్ళ పథకంగా వేళ బ్రాండ్ వేసుకున్నారు జగనన్న విద్యా కానికని చెప్పి వేళ స్టాంప్ వేసుకున్నారు వేళ స్టిక్కర్ వేసుకున్నారు అనేది ఇప్పుడైతే మరి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి అయితే వైసీపీ రియాక్ట్ అయింది వైసీపీ ప్రభుత్వం మరి దాని మీద ప్రతిపక్షాలు ఏం చెప్తాయని చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి